సార్ నమస్తే అండి. నమస్తే. తొలి వెలుగు ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. అంటే సిట్టింగ్ ఎంపీ సీటు మహబూబాబాద్ కూడా అంతే, అదే విధంగా వరంగల్ పార్లమెంట్ కూడా సిట్టింగ్ ఎంపీ సీట్ పసూరు దయాకర్ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయిండు, మీకు ఎంపీ అభ్యర్థిగా టికెట్ వచ్చింది. ఓటమికి గల కారణాలు ఏంటి అనుకుంటారు? డెమోక్రసీ లోపల ఏదైనా జరుగుతుంది, ప్రజాస్వామ్యం లోపల ఓటమి జరుగుతుంది, గెలుపు జరుగుతుంది. గతంలో ఉన్న సీట్లు ఎన్డీఏకు రాలేదు, ఇవాళ ఇండియా కూటమికి రాలేదు. ఇండియా కూటమి ఒక 10 రాష్ట్రాల్లో 0 వచ్చింది. అదేవిధంగా ఎన్డీఏ కూటమికి 13 రాష్ట్రాల్లో ఇండియా కూటమికి 0 వచ్చినాయి, 10 రాష్ట్రాలలో 0 ఉన్నాయి. ఏదికి ఎన్డీఏ కూటమికి ఉన్నా వీళ్ళు ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, ప్రధాన ప్రతిపక్షంగా అది రెండు ఉంటూనే ఉన్నాయి. అట్లనే మనకు ఏకైక రాష్ట్రం, మాకు ఏకైక రాష్ట్రంలో 0 వచ్చినాయి. ప్రజాస్వామ్యంలో గెలుపుకోవటం సహజమని చెప్పినా కదా, ప్రతిసారి గెలవాలని లేదు, కానీ ప్రజల పక్షాన నుండి కొట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడ కోసం మేము ఎప్పటికీ సిద్ధంగానే ఉంటాం. ఒకటి ఏంటంటే, అక్కడ పార్లమెంట్లో కొట్లాడకపోయినా ప్రజాక్షేత్రంలో కొట్లాడతాం మేము. ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం కొట్లాడేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ తప్ప, కేవలం అధికారం అయితేనే మేము చేస్తాము, అధికారం కాకపోతే మాకు అవసరం లేదనేది కాకుండా, ముఖ్యంగా అందరికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నా నేను. నా కోసం కృషి చేసినటువంటి ఒక కార్యకర్తలు ఉన్నారు, ఉద్యమ నాయకులు ఉన్నారు, తర్వాత మాజీ శాసనసభ్యులు ఉన్నారు, తర్వాత ఎమ్మెల్సీలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా కృషి చేయడం వల్లనే నేను ఈ స్థాయికి రాగలిగినాం. ఓట్లు పడ్డాయి కూడా, కానీ ఈ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఇవాళ రాష్ట్రానికి జరిగిన ఎన్నికలు అయితే వేరే తీరుగా చూస్తారు. కేంద్ర ప్రభుత్వం లోపల అటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక ఇటు ఇక్కడున్న ప్రభుత్వం కానప్పుడు వేరే ఆలోచన కూడా ప్రజలు చేస్తారు. కాబట్టి ప్రజల అభిప్రాయాన్ని మేము ఎప్పటికి కూడా గౌరవిస్తాం. అదేవిధంగా గెలిచిన అభ్యర్థి కూడా శుభాకాంక్షలు చెప్తా ఉన్నాము. ఈ శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా వారి మీద బాధ్యత ఎక్కువ ఉన్నది. వాళ్ళు ఇక్కడ ఎన్ని హామీలు చేసినారో అన్ని హామీలు నిలపవలసినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క అభ్యర్థి ఇక్కడ గెలవడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఉన్నది. ఏంటంటే, వారు ఇచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవి చేయకపోతే ప్రజల పక్షాన మేము తప్పకుండా కొట్లాడతాం. తెలంగాణకు రావాల్సినటువంటి అంశాలు ఏవైతే, కేంద్రం నుంచి రావాల్సినటువంటి యొక్క విభజన చట్టంలో పొందుపరిచినటువంటి యొక్క కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, బయ్యారం ఉక్కు కర్మాగారం కావచ్చు, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీకి అరకొర నిధులు వచ్చినా తాత్సారం చేసినా అది ఇమీడియట్గా కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదొక్కటే కాకుండా వరంగల్కు రావాల్సినటువంటి అనేక పరిశ్రమల కారణభూతమైనటువంటి యొక్క ఈ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొలాప్స్ చేసింది కదా. ఇక్కడ దానిలో భాగస్వాములు రెండు పార్టీలు ఉన్నాయి, ఇలా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళ మీదనే పూర్తి బాధ్యత ఉన్నది. ఇలా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది చేయకపోతే ప్రజల పక్షాన్ని మేము కొట్లాడతాం. అంటే మీరేమో ఫస్ట్ నుంచి అన్నారు, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలే పార్టీని ఆగం చేయబోతున్నాయి, బీఆర్ఎస్ గెలుస్తుంది అని కరాఖండిగా చెప్పారు. అంటే రాష్ట్ర శాసనసభకు జరిగితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కనుకుంటే ఖచ్చితంగా జరిగేది అది. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి యొక్క మైనార్టీ సోదరులు కావచ్చు, లేకపోతే మతతత్వ శక్తులు కావచ్చు, ఇవాళ అన్నీ కూడా పోలరైజ్ అయిపోయినాయి. పోలరైజ్ అయిపోయిన తర్వాత మేము గెలవడం కొంచెం కష్టమే. ఇవాళ 0 కావడానికి గల కారణం అది, మెయిన్ కారణం అది. కాబట్టి నేను కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నా, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, ఇక్కడ ఉన్న వాళ్ళు టికెట్లు ఇచ్చిండు, నా కోసం ప్రచారం చేసిండు వాళ్ళంతా, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం లోపల ఇవాళ జరిగినటువంటి విధ్వంసం జరుగుతూ ఉన్నప్పుడు దాని పట్ల అప్రమత్తంగా ప్రజలను సమాయత్తం చేస్తాం. కాబట్టి పోరాటం చేయడం లోపల మేము ముందుంటాం. మాకు సీట్లు ముఖ్యం కాదు, అసలు సీట్ల ఓట్ల మాకేమొస్తుంది ఏది పోతుంది అనేది కాకుండా ప్రజల పక్షాన మాత్రం బరాబరు కొట్టాలి. అంటే ఈ 10 ఏళ్ళు మీరు చేసిన దాదాపు అభివృద్ధి చేయలేకపోతేనే ఈరోజు బీఆర్ఎస్ ఈ స్థాయిలో ఉంది అని అటు ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ అంటుంది, అదేవిధంగా బీజేపీ నేతలు కూడా అంటున్నారు. ఒక్కటి, ప్రజాస్వామ్యంలో ఒక ప్రక్రియ ఏంటంటే అభివృద్ధి ఒకటి ఉంటుంది, సంక్షేమం ఉంటుంది, అవి రెండే నిర్దేశించేటువంటివి కావు. అవి రెండు కాక ఇతర పాలిటిక్స్ కూడా ఆధారపడ్డాయి, రాజకీయాలు కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. రాజకీయాల లోపల ఇవాళ చూసినట్టయితే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఒక భిన్నమైన పరిస్థితి ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటైనాయి. ఈజీగా ఉండేటువంటి ఒక క్యాండిడేట్లను పెట్టారు కదా అక్కడ, ఏది బీజేపీ గెలిచిన స్థానాలలో పెట్టిన వాళ్ళందరూ కూడా అసలు మా పార్టీకి వెళ్ళిపోయిన వాళ్ళను, లేకపోతే అక్కడ ఏ మాత్రం పేరు ప్రఖ్యాతులు లేనటువంటి ఒక అభ్యర్థులను పెట్టి కూడా కొట్టిండు. బీజేపీకి అనుకూలంగా ఇక్కడ వాళ్ళకి ఏముందంటే రెండు పార్టీలతోటి మేము కొట్లాట చేసినాం. అంటే బీజేపీతోటి కాంగ్రెస్ తోటి మేము పోరాటం చేసినాం. వాళ్ళు ఏం చేసిండే, ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటై మమ్మల్ని టార్గెట్ చేసినాయి. అంటే కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి యొక్క పార్టీ రావద్దు అనేటువంటి ఆలోచన లోపల ఇద్దరు ఒకటే, కాంగ్రెస్ కావచ్చు అయితే బీజేపీ కావచ్చు, కాబట్టి వాళ్ళు హ్యాండ్ గడుపుకున్నారు. చీకట్లో ఇద్దరి
ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.